నెక్స్ట్ టాపిక్ బిటుమిన్ స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్. సో ఫస్ట్ మనం ఈ బిటుమిన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క డెఫినేషన్ అనేది చూద్దాం. ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బిటుమిన్ ఈజ్ డిఫైన్ యాజ్ ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ బిటుమిన్ ఆఫ్ నోన్ కంటెంట్ టు ద మాస్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎట్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ ఆఫ్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ బిటుమిన్ ఆఫ్ నోన్ కంటెంట్ టు ద మాస్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎట్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనం ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మనం తీసుకున్న ఏదైతే బిటుమిన్ ఉందో సో దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ మాస్ మనకు డిఫైన్డ్ వాల్యూమ్ అయితే మనం తీసుకుంటాం అనమాట. దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ మాస్ బై మాస్ ఆఫ్ మనం తీసుకున్న బిటుమిన్ యొక్క సేమ్ ఈక్వల్గా ఉండేటట్టు వాల్యూమ్ ఉన్న వాటర్ అనేది తీసుకుంటాం. ఎట్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ యొక్క వాటర్ అనేది. సో ఈ స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ అనేది పైక్నోమీటర్ యూజ్ చేసి మనం స్పెసిఫిక్ గ్రావిటీని మెజర్ చేస్తాం. సో ఈ పైక్నోమీటర్ టెస్ట్ కండక్ట్ చేసి స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ అనేది మనం మెజర్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా బిటుమిన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది అంటే ప్యూర్ బిటుమిన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 0.97 to 1.02 ఈ రేంజ్లో అయితే ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా మనం తీసుకుంటే నియర్లీ ఈక్వల్ టు 1. సో 1 అని మనం గుర్తుపెట్టుకుంటే చాలు ప్యూర్ బిటుమిన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ 1. నెక్స్ట్ అదేవిధంగా తార్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూ అనేది 1.1 to 1.25. సో ఈ రేంజ్లో అయితే ఉంటుంది, 1.1 to 1.25 రేంజ్లో అయితే ఉంటుంది. సో ఈ స్పెసిఫిక్ గ్రావిటీని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ బిటుమిన్ యొక్క బిటుమిన్ని క్లాసిఫై చేసే దానికోసం, అదేవిధంగా ఆ బిటుమిన్ యొక్క డిజైన్ మిక్స్. సో దీనికి మనకి ఈ స్పెసిఫిక్ గ్రావిటీని యూజ్ చేస్తాం ఆ వాల్యూని. సో ఓకే గైస్, ఇది బిటుమిన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.